ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండే వాళ్ళు కూడా చేయరు. నిధుల మళ్లింపు, రెండవది ఈరోజు శ్వేత పత్రంలో చెప్పారు, నిధుల మళ్లింపు. ఒకదానికి ఖర్చు పెట్టాల్సింది, మళ్లించేసి ఇంకో దానికి, అంటే ఏ డబ్బాని తీసుకుని రా, కామన్ పూల్లో వేసేయి, ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఇచ్చేసేయి. ఇది ఎక్కడా, ఇది ఎకానమీలో ఎట్లా సాధ్యమవుతుందండి? ఇది ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఎవరైతే ఆర్థిక శాస్త్ర నిర్వహణ ఉన్నారో, ఒకనా వెళ్ళిపోయినాడు కదా, రాజీనామా యాక్సెప్ట్ కాకముందే వెళ్ళిపోయినాడంట. ఇట్లా టోల్ ఎక్కడున్నా అవును కానీ, కమిషనర్, ఇట్లా ఐఎన్పిఆర్ టోల్ కమిషనర్ ఎవరైనా కానండి, ఇట్లా టోల్ ఎన్పిఆర్ఏ కాదండి, ఆర్థిక శాస్త్ర రావత్ సత్యనారాయణ రావత్ 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 తెలిపారు. అవును రావత్ కాదు, సత్యనారాయణ రావత్ ఏమో మన స్టేట్ క్యాడరు, ఇంకొక సత్యనారాయణ ఆయన రైల్వే నుంచి వచ్చి సత్యనారాయణ ఆయన మొత్తం సత్యనారాయణ ఏదో పేరు చెప్తున్నారు. ఆర్థిక శాస్త్ర చూసిన ఆర్థిక అసలు డిపార్ట్మెంట్ వీటన్నిటికీ చూసుకుంది సూత్రధారి ఆయనే లేండి. ఆయన రైల్వేలు ఎక్కడ చెప్పేవాడు. కాబట్టి ఈ రకంగా ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం అనేటువంటిది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం అనేటువంటిది, విపరీతంగా రెవెన్యూ పెంచడం అనేటువంటిది, ఆ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి బాధ్యతారహితంగా ఉండడం. ఎందుకంటే ఇంకా సిఏజీ నివేదిక రావాలి, సిఏజీ నివేదికలు వస్తే ఎక్కడెక్కడ డైవర్షన్ అయినా ఏమి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఏమైనా ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసినారు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినారు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా లెక్కలు చెప్పడం వరకే కాకుండా నిధుల మళ్లింపు, దానికి పర్మిషన్ ఉందా లేదా, అనుమతి ఉందా లేదా, ఎవరు రూల్స్ వయలేట్ చేసినారా, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు చేసినారా, అది కూడా చేసి వాళ్ళను దే షుడ్ బి బ్రాట్ బుక్, వాళ్ళను కోర్టు ముందు నిలబెట్టాలా. ఆ రకంగా అయితేనే వచ్చే ప్రభుత్వంలోనే అధికారులు జాగ్రత్తగా పనిచేస్తారు, బాధ్యతగా పనిచేస్తారు. ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి ఏమో చాలా చాలా చెప్పేవాడు, మరి ఇప్పుడు ఏమైనాడు, ఎందుకు ఈ రకంగా అయింది, మరి ఆయన జవాబు చెప్పాలా. ఈ అసెంబ్లీలో సమాధానం చెప్పిండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి, అసెంబ్లీలో వచ్చి చెప్పకుండా బయట ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఏందండి? ఇప్పుడు మేము మాకు అసెంబ్లీకి అవకాశం లేదు, బయట ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. ఆయనకు అసెంబ్లీకి పోవడానికి అవకాశం ఉంది కదా, అక్కడ ఛాలెంజ్ చేసిండొచ్చు కదా, నువ్వు తప్పు చెప్తున్నావా, ఇది కాదు అని చెప్పొచ్చు కదా, ఆయన దగ్గర ఆధారాలు వివరాలు ఉంటే. ఆడ ఆయన చెప్తుంటే ఈయన ఇంట్లో చెప్పుకుంటే ఏం ఉపయోగం? అంటేనే నీవు గిల్టీ ఫీల్ అవుతున్నావు, నీవు ఫేస్ చేసే ధైర్యం నీకు లేదు, ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కల్ని ఖండించేటువంటి వివరాలు నీ దగ్గర లేవు, నువ్వు దొంగగా నీ అంతకు నువ్వు నిరూపించుకున్నావు అని నేను చెప్తున్నాను. ఏమైనా కానీ ఇది మాత్రం రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రకంగా జరగడం. ఈ ప్రభుత్వమైనా ఒక డిసిప్లిన్ ను పాటించేటువంటి పద్ధతిలో రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలా, ఉత్పాదక అంటే ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే పద్ధతిలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పద్ధతిలో, పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తి చేసే పద్ధతిలో ఉంటే ఆదాయం వస్తుంది. అప్పులు చేసిన అభ్యంతరం లేదండి. రూమ్ ఉన్నా అమరావతికి అప్పులు చేసి మేము ఖండించినాం ఎందుకు? అయ్యా నువ్వు గ్రాంటెడ్ నీకు పవర్ పవర్ ఉంది కదా అని. నువ్వేమో ఏం లే, లక్షల కోట్లు అప్పు తీసుకుని వచ్చినావు, ఏమీ చేసింది లేదు, ఇదన్నా అమరావతి ఒక క్యాపిటల్ అవుతుంది, నువ్వు అది కూడా చేసింది లేదు. కాబట్టి చాలా బాధ్యతారహితమైనటువంటి పరిపాలన అండి, అంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ప్రసాద్ గారు ఇక్కడ.